ప్రోగ్రామ్ ఆడితే మీరు యూ వెయిట్ ఫర్ విజిలెన్స్ రిపోర్ట్. ఆ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక అప్పుడు నన్ను అడగండి, పృథ్వీరాజ్ గారు యూఆర్ వెరీ గుడ్, యూఆర్ పర్ఫెక్ట్, మీరు చెప్పింది జరిగింది అని చెప్పి అడగంటే భగవంతుడు నా పక్షాన ఉన్నాడు, నేను దానికే కట్టుబడి ఉంటాను. కాబట్టి మీరు నాకు సహకరించినందుకు, మీరు వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడతోటి నేను మరలా క్లీన్ చిట్ వచ్చాక నేను ఎస్వీబీసీకి వస్తాను. అప్పటి వరకు నేను ఎస్వీబీసీ చైర్మన్ గా రాజీనామా చేస్తున్నాను. మీరు అందరూ వచ్చి చక్కగా విన్నందుకు మీ అందరికి పేరు పేరున సంక్రాంతి భోగి శుభాకాంక్షలు సెలవు తీసుకున్నాను. ఇప్పుడు నా మీద లౌక్యం సినిమా అనే ఒకటి మీరు చూసే ఉంటారు, లౌక్యం సినిమా చూసారో లేదో నాకు ఐడియా ఉండలేదు. లౌక్యం సినిమాలో ఏమైందంటే షూటింగ్ పెడతారు, ఒకటి పెట్టాక అతను వచ్చి అడుగుతాడు సుదర్శన్ బాబు క్లైమాక్స్ ముందే ప్లాన్ చేస్తాం ఏంటి అని అడిగితే సరే చెప్పండి అంటే ఏంటి నేను ఇప్పుడు మామూలుగా ఆర్టిస్టులు అంటే డబ్బింగ్ చెప్పేస్తాం తర్వాత వేరే ఊర్లోకి వెళ్ళిపోతున్నాం ఏ షూటింగ్ ఉంటే అది కరెక్ట్ గా రిలీజ్ డేట్ వచ్చిన రోజున చిన్న బిట్ ఒకటి కరెక్షన్ వచ్చింది అంట, కరెక్షన్ చెప్పాలి. ఇదేంటి నేను చెప్పినట్టే ఉందా అన్న, నువ్వే చెప్పావు తర్వాత చెప్పండి అంటే డబ్బింగ్ చెప్పించామన్న, వేరే మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆ సిస్టర్ క్యారెక్టర్ కన్నడ అమ్మాయో తెలుగమ్మాయో అనే వాయిస్, ఇదేంటి నేను చెప్పినట్టే ఉందంటే మార్పు చేసి నన్ను గొడవ చేశారు అవన్నీ నిజమేదాన్నే నేను కమిటీకి ఇచ్చాం, పోలీసు వారికి కూడా కంప్లైంట్ పెట్టాం, అవన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి. నేను ఎవరు నేను చెప్పాను కదండి, అలాగే అన్ని శక్తులు ఒకటైంది, అన్ని రకాలుగా అందరూ ఒకటయ్యారు. ఒక పృథ్వీరాజు మీద పడ్డారు, రైతుల గురించి మాట్లాడారు పృథ్వీరాజు అంటారు, రైతుల గురించి బొత్స గారు మాట్లాడారు, రోజా గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఏమండి పెయిడ్ ఆర్టిస్టులు ఎవరిని అంటామండి మేము? బినామీ రైతులు, బినామీ ముసుగులో ఉన్న రైతుల గురించి, వేరే వారి గురించి నేను ఎప్పుడు మాట్లాడను. రైతులందరూ కూడా నేను క్షమాపణ ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నాను, వాళ్ళకి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. నాకేంటంటే అమరావతి గెస్ట్ హౌస్ మీరు అప్రమత్తం చేశారని చెప్పి మొత్తం ప్రతిపక్షాలు చెప్తా అందరు చెప్తున్నారు, అక్కడ మహిళలు కూడా ధర్నా చేస్తున్నారు, ఇది నిజం అంటారా కాదంటారా? మీరు పద్మావతి గెస్ట్ హౌస్ లో నేను గాని ఇప్పుడు ఏది అపవిత్రం అని అన్నారు కదా, ఇదే చెప్పు మీకు ఇస్తాను, నిజమని నిరూపించాలని చెప్తూ పట్టండి మీడియా సమక్షంగా. దట్ గట్స్ ఐ ఆమ్ హ్యావింగ్. మీరు చెప్పు తీసుకుని కొట్టండి రేపు, నేను మీరు ఎవరైనా డాక్టర్ తీసుకొస్తే చెక్ చేయండి, నేను తాగుబోతున్నానని తెలుస్తాను. నేను నిన్న రాత్రి నుంచి నేను ఇంత మంచినీళ్ళు కూడా తాగలేదు సార్, చాలా మానసికంగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాను. మీ జర్నలిస్ట్ మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు పండుగ సందర్భంగా. నేను బెడ్ నుంచి లేచి వచ్చాను మీ కోసం చెప్పాలని చెప్పి ఉద్దేశం వచ్చాను. నాకు ఎవరి మీద కోపాలు లేవు, ద్వేషాలు లేవు. నా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఈ 4 నెలలు నేను అద్భుతమైన సేవ చేసి ఏం సార్. ఇప్పుడు పృథ్వీరాజు వాయిస్ నాకు తెలియలేదు, నా మీద ఇంతమంది ఉన్నారు, నా మీద ఇంత కక్ష ఉందని చెప్పి నేను అనుకోలే. పొద్దున్న లేచిన కానీ ట్రోలింగులు ఇవి అయ్యి ఒక కుటుంబం ఉంది కదండి మనిషిని, ఎవరు కళ్యాణం చేశాడు పృథ్వీరాజు? నిజనిజాలు మీకే తెలుస్తాయి కదా, ఎంక్వైరీలు ఎక్కడికి పోవు కదా, ఏం దాపరికం కాదు కదా, అవన్నీ మీకే వెళ్ళబు చెప్తారు కదా చైర్మన్ సుబ్బారెడ్డి గారు. ఏంటని మా పార్టీలో అలా చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఏమది నాకేం తెలుసు, అయ్యే తెలిస్తే నేను జాగ్రత్త పడతా కదా. నేను ఎంత ఆల్రెడీ చెప్పారన్నారు కదా సార్, మాలలో ఉన్నప్పుడు నాకు కొంతమంది చెప్పారు. ఇప్పుడు నేను జర్నలిస్ట్ మిత్రుడు చెప్పాడు, ఆ జర్నలిస్ట్ మిత్రుడు పేరు నేను బయట పెట్టలేను కదా, అతని పేరు బయటపడే మీ మీద కుట్రేసే వాళ్ళు వాళ్ళే అన్నారు, ఇలాగా ఒక వింగు పెట్టారు మీకోసం అన్న, మీకే తెలుస్తుంది అన్న అన్నారు. అది చెప్పింది కరెక్ట్ గా జరిగింది, శబరిమలలో చెప్పాడు అతను. అధిష్టానం నన్ను ఏమి ఆదేశించలేదు అండి, అధిష్టానం అసలు అడగలను. స్వచ్ఛందంగా నేనే రాజీనామా చేస్తాను, నా నేను అభిమానించే నా చచ్చిపోయే వరకు నేను వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాను. నేను ఇది మటుకు 100% ఇప్పుడు ఈ క్షణాన్ని నేను పోయినా కూడా వైఎస్ఆర్ జెండా నా మీద ఉంటుంది. ఈ రెండు ఇష్యూలు వచ్చిన తర్వాత సీఎం గారు కావచ్చు లేకపోతే అధిష్టానం ఎవరైనా మీతో మాట్లాడడం జరిగింది? ఎవరండి ఈ రెండు ఇష్యూస్ పెయిడ్ ఆర్టిస్ట్ తప్పించి వచ్చిన తర్వాత మీతో ఎవరైనా మాట్లాడారు అధిష్టానం నుంచి? అధిష్టానం ఒకటే అంటదండి, మీరు ఏమన్నా తప్పుగా మాట్లాడారా, రైతుల గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడారా,
పార్టీ బేస్ ఉంటుంది కదా, తప్పుగా మీద ఏమైనా మాట్లాడారంటే నేను తప్పుగా మాట్లాడదని పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమంలో ఉన్నటువంటి ఈ వీళ్ళ గురించే మాట్లాడాను అంటారు. సరే మీరు పెయిడ్ ఆర్టిస్టుల గురించి మాట్లాడారన్నారు, రైతులను కూడా మనం తప్పుగా వాళ్ళు వక్రీకరించుకున్నారు. సో అది ఎలా జరిగిందో తెలియదు. అందుకే నేను నిన్న ఒక సెల్ఫ్ వీడియో కూడా పెట్టాను. రైతులందరూ క్షమాపణ, అలాగే పోసాని గారు నన్ను తిట్టినా కూడా మీ ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం, మా మధ్య ఎటువంటి విభేదాలు పెడుతున్నారు దానికి కూడా నేను క్షమాపణ చెప్పాను. ఏమండి, ఎంక్వైరీ జరుగుతుందండి, ఎంక్వైరీ మొదలైంది మధ్యాహ్నం జరుగుతుంది. విజిలెన్స్ వాళ్ళు తీసుకొచ్చి రిపోర్ట్ చెప్తారు. ఏదండి, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు కదండి, దానికి టీటీడీ అంటే విజిలెన్స్ సెల్. తిరుపతిలో నేను స్వయంగా పోలీసు కంప్లైంట్ పెట్టానండి, డిఎస్పీ మురళీకృష్ణ గారు చూసుకున్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఒకటి తెలుగుదేశం పార్టీ లాంటిది కాదండి మరి. కోడెల శివప్రసాద్ గారి మీద చాలా ఎలిగేషన్లు వచ్చినా ఆయన చనిపోయినా కూడా చేతిలో ఇలా చేయి ఊపి విజయ ఉత్సవం చూపించారు, అలాంటివి మా ఇదిలో చేయరండి. ఈ రోజున నా ఫోన్ చూస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు, అన్నా నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పంపించావు, యు ఆర్ గ్రేట్, ఐ విజిలెన్స్ ఎంక్వైరీ దాని మీదే ఏమంటున్నాడు. ఒక ఎమ్మెల్యే ఎవరైనా మా పార్టీలో వస్తారంటే ముందు రైతాంగం చేసి రాజీనామా చేసి స్పీకర్ ఫార్మాట్లో ఏమంటారు మా అధ్యక్షుడు. అలాగే వారి స్థాయిలో మేము కూడా ఒక పర్సెంట్ నీతిన జాతీయకి మారు పేరు వైఎస్ఆర్సీపీ పండగకి మేము ఎంక్వైరీ మా మీద మేమే వేసుకున్నాం, వాళ్ళ అధిష్టానం మేము అడగల. సార్ నేను రాజీనామా చేస్తున్నా సార్, ఎంక్వైరీ చేశాక ఈ 4 రోజుల్లో 4-5 గుళ్ళు తిరిగి వస్తాం, కొంచెం ఏ పనులు ఉండవు, కొంచెం అందరితోటి కలిసిమెలిసి చుట్టాలతోటి వాళ్ళతోటి ఇలాంటి స్నేహితులతోటి సరదాగా గాలిపటాలు ఎగరేయటం అయ్యేటట్లు చేయటం జరుగుతుంది తప్ప ఏదో మా